ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం, ఆయన కారు చీకటిని ఉదయముగా మార్చువాడు. ఆమోసు 5:8. ఎవరైతే న్యాయం పేరిట అన్యాయం, ధర్మం పేరిట దోపిడి, మతము పేరిట వ్యాపారము చేయుచు, పేదలను దరిద్రులను దీనులను మోసగించి అన్యాయం చేసి దేవుణ్ణి విస్మరిస్తారో, వారు కారు చీకటికి చిహ్నమైన దేవుని దినమున శిక్షించబడతారు. అలా కాకుండా పేదలకు న్యాయము సహాయము చేసి దేవుణ్ణి గణపరుస్తారో, వారి జీవితములను దేవుడు ఉదయముగా మార్చుతాడు. ఉదయము అనగా అవసరత తీర్చబడుట, చెడిపోకుండుట, న్యాయము తీర్చుట, దేవుని ప్రత్యక్షత, ముందుకు సాగుట, దేవుడు తన కృపతో తృప్తిపరచుట, పాపమును భక్తిహీనతను నిర్మూలం చేయుటకు సాదృశ్యంగా ఉన్నది. నా ప్రియనేస్తమ, ఏదో ఒక పరిస్థితిని బట్టి, ఏదో ఒక సమస్యను బట్టి నేడు చాలామంది బ్రతుకులు ముందుకు వెళ్లే మార్గము కానరాక దుఃఖముతో విలాపముతో నింపబడిన చీకటి లాంటి బ్రతుకులైపోయాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ బ్రతుకు కూడా కారు చీకటి వల్లే ఉందా? అయితే బాధపడకు. కారు చీకటి లాంటి నీ బ్రతుకును దేవుడు ఉదయముగా మారుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి పేదలకు అన్యాయము అక్రమము చేయక, వారిని అణగద్రొక్కక, వారి ఎడల నీతి న్యాయములు జరిగిస్తే దేవుడు నీ బ్రతుకులో ఉన్నటువంటి కారు చీకటిని తొలగించి గొప్ప ఉదయమును నీ పైన కలగజేస్తాడు. దేవుడు ఈ వాక్యం నీ జీవితంలో సఫలపరచును గాక. ఆమేన్.